ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష పవర్ స్టార్ అభిమానులకి స్వాగతం సుస్వాగతం. శ్రీమతి మమత గారు ప్రెజెన్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ గారు నిర్మాతగా అనిరుద్ గారి లైవ్లీ మ్యూజిక్తో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కథాకథనాలతో మనల్ని అలా వేరే లోకానికి తీసుకెళ్తూ ఉండగా అను ఇమాన్యువల్ అండ్ కీర్తి సురేష్ హీరోయిన్లుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి ద ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ గా మన ముందుకు రాబోతున్నటువంటి అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఒకటి కాదు రెండు కాదు, ఈరోజు 25 సినిమాల పండగ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొదలైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వెండి తెర ప్రయాణం డైరెక్ట్గా మీ గుండె తెరకి చేరుకుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఇంతింతై వటుడింతై రోజు రోజుకి అభిమానుల సంఖ్య పెరుగుతుందే కానీ పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు తరగరు. ఓకే, సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక పైకి నిర్మాతలైనటువంటి భగవాన్ గారిని పుల్లారావు గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే మన కళాకారులు శ్రీ మురళీ శర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రివిక్రమ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్ అంటే కొత్తగా చెప్పకర్లేదండి. మా పశ్చిమ గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే సంక్రాంతికి వచ్చే కోడి పందాలు మా చిన్నబాబు గారు కోడిపుంజు ఈ అజ్ఞాతవాసి పందంలో తప్పకుండా గెలిచి మా చిన్నబాబు గారికి మంచి ప్రైజ్ మనీ వస్తుందని ఆశిస్తున్నా. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. థ్యాంక్ యూ సో మచ్. First song launch. Madhura Puri Sadana Mridu Vadana Madhusudana Ih Swagatam Krishna Charanagatam Krishna. Ivalti Ajnatavasi second song launch ki velutunnamu. Second song ni launch cheyadaniki vedik meedaku aahvanam chestunnamu. TV5 MD Sri Ravindra Ballani garini vedik meedaki sadharanga aahvanistunnamu. TV5 MD శ్రీ రవీంద్ర బొల్లేని గారికి మా సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అజ్ఞాతవాసి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని చాలా మంది ఇక్కడే కాకుండా TV5 కూడా లైవ్ లో వాచ్ చేస్తున్నారు. సార్ ఒకసారి అలా చెప్తారా? అలాగే నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఖుషీ ఖుషీగా. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి 20 సినిమాల మ్యూజిక్లు మార్కెట్లోకి రిలీజ్ చేసిన ఘనత ఆదిత్య మ్యూజిక్ వారికే దక్కుతుంది. అలాగే ఈ బ్యానర్లో నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమాలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారానే విడుదలయ్యాయి. వంశీ గారిని వారికి బొకేను అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈరోజు తనికెళ్ల భరణి గారు, బొమ్మ నిరాణి గారు, రావు రమేష్ గారు, సభా ప్రాంగణం అంతా తారాగణంతో నిండిపోయి ఉంది. హార్టీ వెల్కమ్ టు ఆల్ అవర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నమస్కృతి. అత్తారింటి దారి కంటే అత్తారింటికి దారేది కంటే పెద్ద హిట్ అవుతుందని సంక్రాంతికి పండుగ చేసుకోబోతున్నాం. అజ్ఞాతవాసి చాలా పెద్ద సంక్రాంతి వైభవంగా జరిగేటి మంచి రిలీజ్ అవుతుంది తప్పకుండా. ఈ సినిమా త్రివిక్రమ్ గారు, రాధాకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నమస్కారం. తెలుగు భాషా చతురుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కాంబినేషన్
ఉన్న క్రేజ్ గురించి మన అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మూడవ చిత్రం హ్యాట్రిక్గా సక్సెస్ అవుతుందని మన అందరికి అర్థమైపోయింది ఇప్పటికే. ఫస్ట్ మూవీ జల్సా, తర్వాత అథారింటికి దారేది, ఇప్పుడు అజ్ఞాతవాసి. హాసికాహారని బ్యానర్లో వస్తున్న చిత్రం, మామూలుగా బ్యానర్ అంటేనే మంచి కుటుంబ కథా చిత్రాలు తీస్తుందనే ఒక పేరుంది. ఆ చిత్రంలో నుంచి ఈ ఆడియో లాంచ్ లైవ్కి ప్రపోజల్ రాగానే మేము ఎంతో సంతోషంగా యాక్సెప్ట్ చేసుకోము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం మైల్ స్టోన్ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ మేము లైవ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న కొన్ని వేల మంది అభిమానులే కాకుండా బయట ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానులకు కూడా నేను అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్నబాబు గారికి, వంశీ గారికి, పవర్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. సెకండ్ సాంగ్ లాంచ్. అనిరుద్ గారిని సాధారణంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము. వి వెల్కమ్ మిస్టర్ అనిరుద్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. అండ్ వారికి బొకేని ప్రెజెంట్ చేయడానికి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. టాలెంట్ తో ప్రపంచాన్ని జయించిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి హార్డీ కంగ్రాచులేషన్స్ చెప్తూ రాధాకృష్ణ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, బొకేని ప్రెజెంట్ చేస్తున్నారు. ఫస్ట్లీ బిగ్ థ్యాంక్స్ ఫర్ హావింగ్ అస్ హియర్. వెరీ ప్రౌడ్ మూమెంట్. ఆ తెలుగు డెబ్యూ ఫిలిం ఇస్ అజ్ఞాతవాసి. సో థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ టు ఆల్ ద ఫ్యాన్స్ దట్ ఆర్ హియర్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్రెడీ మేకింగ్ ద టూ సాంగ్స్ సచ్ బిగ్ హిట్స్ అండ్ సచ్ అ గ్రాండ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఐమ్ జస్ట్ గోయింగ్ టు ట్రై. దేనికైనా ఒక పెద్ద వార్మ్ వెల్కమ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. సో పవర్ స్టార్ ఫ్యాన్స్కి అండ్ తెలుగు ఆడియన్స్కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ఆన్ ద రైట్ పీపుల్ దేర్ అండ్ ద బ్యాక్, సింగ్ విత్ మీ. గాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి కపించిపోనా, ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా, చెలి ఇలా దొరికితని స్నేహం ఏం చేసావే, మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే, గాలులకు గంధం రాసి పైకి విసిరుతావే, ఏం చూస్తావే, నెరుపు చురకత్తుల్నే దూసి పడుచు ఎదలో దించేసావే, తడపునే తునకలు చేసి తపన పెంచుతావే. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికి గుర్తుందో లేదో, బద్రి సినిమా రిలీజ్ అప్పుడు ఒక్క పోస్టర్ వేయలేదు, ఆడియో రిలీజ్ చేయలేదు, డైరెక్ట్గా సినిమా రిలీజ్ చేస్తేనే బద్దలు కొట్టింది. అజ్ఞాతవాసికి ఇలా జరిగితే రేపు ఏమి జరగబోతుంది? జనవరి 10th రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2018లో రాబోతున్న బ్లాక్ బాస్టర్ హిట్ అజ్ఞాతవాసి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, కళ్యాణ్ గారు ఏం చేసినా మనము వారి కాలు ఇలా అన్నా మనకు నచ్చేస్తుంది, ఇలా అన్నా నచ్చేస్తుంది, ఒక స్టెప్ వేసినా నచ్చేస్తుంది. కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ గారి జోడి తోడవుతే అత్తారింటికి దారేది, జల్సా, ఇప్పుడు హ్యాట్రిక్, అజ్ఞాతవాసి. సో తెలుగు సినిమా రికార్డ్స్ని బద్దలు కొట్టడానికి మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా జాన్ 10th కోసం అందరం వెయిట్ చేద్దాం. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్లో అజ్ఞాతవాసిలో వేషం వేయడం నా అదృష్టంగా భావిస్తూ ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఐ వాస్ కాల్డ్ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ ఐ ఆస్క్డ్ 2 క్వశ్చన్స్, సిర్ఫ్ 2 సవాల్ పూచా మేను. హీరో కా నామ్ క్యా హై?
And the gentleman said, power star Pawan Kalyan. I said, very good. Director ka naam kya hai? And he said, Trivikram Garu. And I said, no more questions. I don't want to know the script. I don't want to know my role. I don't want to know the money. I am doing this film. And then I come to know that Bharani Saab is in the film. I worked with him before. My friend Murali Sharma is in the film. My dear friend Rao Ramesh Garu is in the film. And I am so, so proud to know and find out that Khushbu ma'am is in the film. And there is no way that I could have said no to this film. I have stayed in Hyderabad this year more than I have lived in Bombay. And in some way, I feel Hyderabad has adopted me as a city. Third song, vinadaniki ready ga unnara? Oh, 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 AB, evaro ni baby. Mela mela, itu meru pula ratri, atu vala pula vai khari. ఓ నారీ నారీ నడుమ మురారి ఎదుని ధారి చంద్రుడే చుక్కల్లో చిక్కెర్రో మా బుల్లో నక్కెర్రో ఓ ప్రేమ విహారి ఎటురాయి గురి ఓ వైపు వాల్కేనో ఓ వైపు సైక్లోను ఒడికెను తడిసిన నగరంలా కొడుకే చెదిరిన చెదల ఓహో వైపు సయనైడు ఓ వైపు ఉరితాడు పలపుల చెయ్యిలో ఖైదీలా దిగిదారి లేని తరుణం బాజో దేవుడ తిరుగులతో ప్రళయమా నవ్వులతో నరకమే న్యాయమా ఓలా దేవుడ వెన్నెలతో వినయమా ఆయుధ పూజల అందంతో చెయ్యడం భాగ్యమా మెల మెల ఇటు మెరుపుల రాత్రి అటు వలపుల వైఖరి ఓ నారీ నారీ నడుమ మురారి ఎత్తుని దారి ఎవరో నీ బేబీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. 25వ సినిమా సెలబ్రేషన్ అండ్ అజ్ఞాతవాసి ఆడియో లాంచ్. మీ అందరిలాగా అక్కడ కూర్చుని ఆనందోత్సాహాల కేరింతల్లో పాలు పంచుకోకుండా ఇక్కడ మాట్లాడమని పిలవడం ఉన్న శుభ చేసిన అన్యాయం. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట రాస్తూ సునామీ ఎదురుగా వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా, తుఫాన్ వచ్చి తలుపులు తడుతుంటే ఎలా వినపడుతుందో తెలుసా, తెలియాలంటే చూడరా వీడు ఒక హ్యూమన్ సునామీ అని రాశాను. అక్కడ కళ్యాణ్ కూర్చుని ఉండగా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే సునామీలో పిల్లలు కూడా వాయించడం లాంటిది. అయినా ఒక బాధ్యత ఉంది కనుక తప్పనిసరి కనుక రెండు ముక్కలు మాట్లాడటానికి. హారిక అండ్ హాసిని క్రియేషన్ సంస్థకి, నిర్మాత రాధాకృష్ణ గారికి హార్దిక అభినందనాలు. ఈ చిత్ర కథానాయకుడు పేరుకు మాత్రమే పవన్ అంటే గాలి, చిన్న చిరుగాలి, తీరుకి మహాప్రభంజనం. అయితే ఈ మహాప్రభంజనం కల్లోలం కలిగించే తుఫాను కాదు, కళ్యాణాన్ని నిరపించేటువంటి ఒక ఆనందకరమైన ప్రభంజనం. పైగా ఇది త్రివిక్రముడు సంధించి విసిరినటువంటి కళ్యాణాస్త్రం, పవనాస్త్రం. ఇది కలెక్షన్ల సునామీ సాధించి నిర్మాతని, మీ హృదయాలందరిలోనూ ఆనందపు జడిని వర్షించి ఆనందోత్సవాలతో మిమ్మల్ని అందరిని తలపడానికి వస్తుంది. మీ అందరికీ ముందే నా శుభాకాంక్షలు. ఈ చిత్రంలో తెలుగు సినిమకు కొత్తగా పరిచయం అవుతున్నటువంటి అనిరుధికి ఆదరంగా స్వాగతం చెబుతున్నాను. ఈ చిత్రంలో పాటలు రాసినటువంటి గీత రచయితలు భాస్కర్ భట్ల, శ్రీమణి వీళ్ళిద్దరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ సినిమాలో నా చేత కూడా ఒక పాట రాయించినందుకు త్రివిక్రమ్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ త్రివిక్రమ్, థ్యాంక్ యూ ఆల్. ఖుష్బు గారు మాట్లాడతారు ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐమ్ డూయింగ్ అ తెలుగు ఫిల్మ్. నా లాస్ట్ తెలుగు ఫిల్మ్ స్టాలిన్. ఈ 10 ఇయర్స్ లోపల చాలా ఆఫర్స్ వచ్చింది, కానీ చేస్తే ఏదైనా డెఫినెట్గా ఒక పెద్ద రోల్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటి రోల్స్ అయితే నేను చేస్తాను. డెఫినెట్గా త్రివిక్రమ్ గారు ఈ రోల్ మీరు చేస్తే బాగుంటుంది. నేను చెప్పినప్పుడు దెర్ వాజ్ నో వే వర్ ఐ కుడ్ రిఫ్యూజ్ ఇట్. ఐ థింక్ ఫర్ మీ టు కమ్ బ్యాక్ into Telugu films after 10 long years, that too with power star Pavan Kalyan, I think it's a great opportunity. I thank my producers, I thank the entire team, I thank Anirudh for those lovely numbers he's given in this film. Thank you Boman sir, thank you the entire team for being such wonderful. And my greatest gratitude to my director Trivikram. I take very long time to connect with my directors, but there's some kind of a karmic connection with Trivikram that we gelled so well. And I have done around 200 films, but for me the only words I have for Pavan Kalyan garu is, despite the status of being the power star, the superstar, I think he remains absolutely humble, down to earth, and his humility is what completely takes over. A man of few words. Thank you Pavan for being such a great star. Thank you so much, and thank you once again to the entire team. And I think if this is what relaunching in Telugu films or coming back to Telugu films is about, I couldn't have asked for a better vehicle to come back to Telugu films. Thank you once again to everyone. Thank you, and wishing you all a very happy new year in advance. And don't worry, January 10th, we are coming up with the biggest dhamaka of Telugu film, Agnyadavasi. Thank you very much. Power star Pavan Kalyan garu fans andariki, Trivikram garu abhimanulu andariki, Telugu prekshakulu andariki, naa hrudayapoorka kalabhivandanalu. మీలాగే హార్డ్ కోర్ ఫ్యాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హార్డ్ కోర్ ఫ్యాను, త్రివిక్రమ్ గారు ఫ్యాన్ అయిన ఒక అభినందనలు, ఆయన శుభాకాంక్షలు ఇక్కడికి నేను మోసుకొచ్చాను షూటింగ్ నుంచి. ఆయనే హీరో నితిన్ గారు. నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి శుభాకాంక్షలు చెప్పమన్నారు సార్. మరి మరి షూటింగ్ నుంచి వచ్చాం. అలాగే దేవుడి దగ్గర ఇప్పుడు కోరుకుంటుంటాను, ఇంత గొప్పవాడిని అవ్వాలి, నాన్నగారి పేరు నిలబెట్టాలని. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాక దేవుడికి కోరికలు కోరడం మానేశాను. అంత గొప్ప అనుభూతి ఇచ్చిన మా గురుగారు త్రివిక్రమ్ గారికి నేను శిరస్సు నుంచి ఇచ్చేస్తున్నాను సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాధాకృష్ణ గారికి, ఇంత గొప్ప బొమ్మన్ ఇరానీ గారు, ఖుష్బు గారు, ఆది పిన్సెట్టి గారు, మురళీ శర్మ గారు, భరణి గారు, ఇలాగ కీర్తి సురేష్ గారు, ఇలా అను ఇమాన్యువల్ గారు, ఇలాంటి గొప్ప తారాగణంతో పనిచేసే అవకాశం రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్న ఇంత ఈసారి ఎక్కువ రోల్ చేశాను పవన్ కళ్యాణ్ గారితో. మొన్న షూటింగ్లో ఆలోచించే సీన్ ఏదో వస్తే ఇలా ఆలోచించుకుంటూ ఆలోచించి తెలియకుండా ఇలా అన్నాను, అమ్మో ఇలా అని అంటే. అజ్ఞాతవాసి రిలీజ్కు ముందే ప్రేక్షకుల హృదయాలను కొట్టాడు లూటీ. దట్స్ ద బ్యూటీ. ఓకే, నెక్స్ట్ సాంగ్ వినడానికి మనందరం రెడీ అయిపోయాము. ఇన్వైట్ చేసేస్తున్నాను ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు. చముడల్లే చీకటి వంపి మబ్బుల్లో వెలుతురు నింపి చిరుజల్లులు కురిపిస్తూ
రాముడు వీడే. ఆయన ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడటం చాలా కష్టం, ఆయన వైపు చూడబోవట్లేదు. నేను షూటింగ్లో కూడా చాలా తక్కువ మాట్లాడాను సార్ తోటి. అదేంటని తెలీదు, ప్రేమ భయమా, ఐ డోంట్ నో. ఐఎమ్ లైక్ ఎ మేజర్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్. అంటే మీరందరూ సినిమాల్లో ఆయన వచ్చిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అయ్యారు, నేను చిన్నప్పుడే ఆయన ఫ్యాన్ని. మా ఇంటికి ఒకసారి సార్ వచ్చినప్పుడు ఒక కొత్త ఎల్డీ ప్లేయర్ని ఒకటి తెచ్చారు మా డాడీ. అది ఎలా కనెక్ట్ చేయాలి మా ఎవరికి తెలియదు. పొద్దున్న వచ్చింది సాయంత్రం దాకా దాన్ని ముందు పెట్టుకుని కూర్చొని చూసాము, కానీ దాంట్లో సినిమా చూడలేదు మేము. కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు అన్నయ్య ఇట్లా కనెక్ట్ చేయాలి కొంచెం మీకు తెలుసా అని అడిగితే, ఒక హాఫ్ అన్ అవర్ ఆయన కూర్చొని ఆ వైర్లు 100 వైర్లు ఉండేదానికి మొత్తం కనెక్ట్ చేసి మాకు జురాసిక్ పార్క్ మూవీ సినిమా చూసాము సార్. సో అప్పటి నుంచి ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళి ఎక్కడైనా దూరం నుంచి చూడాలని చెప్పి నాకు అనిపించేది. థ్యాంక్స్ త్రివిక్రమ్ సార్ ఈ ఆఫర్ ఇచ్చినందుకు, ఆయనతో పనిచేసి ఒక భాగ్యం కలిగింది. ఇట్ వాజ్ ద ప్లెజర్ టు వర్క్ విత్ ద ఎంటైర్ టీమ్, సచ్ బిగ్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ జనవరి 10th పవన్ కళ్యాణ్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకా స్టైలిష్గా, ఇంకా పవర్ఫుల్గా, ఇంకా యంగ్గా చూడబోతున్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. థ్యాంక్ యూ. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. ఈ సినిమా నా లైఫ్లో జరిగిన ఒక గొప్ప విషయం. ఇది ఒక పెద్ద సినిమా మాత్రమే అని కాదు, బట్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ ద స్పెషల్ పీపుల్ అండ్ ది అమేజింగ్ జర్నీ వీ ఆల్ వెంట్ త్రూ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పవర్ స్టార్ పక్కన నించోవడం ఒక బ్లెస్సింగ్ అంటే, టు యాక్ట్ అలాంగ్ సైడ్ హిమ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ బ్లెస్సింగ్. ఇట్స్ అన్ ఆనర్ టు యాక్ట్ విత్ యూ. థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. త్రివిక్రమ్ సార్ మై మోస్ట్ ఫేవరెట్. మీ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఐ హోప్ ఐ విష్ అండ్ ఐ ప్రే మీతో మళ్ళీ మళ్ళీ పని చేయాలని. ద సపోర్ట్, ది ఎన్కరేజ్మెంట్, హిస్ వైజ్ వర్డ్స్, థ్యాంక్ యూ సార్ సో మచ్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు సార్, వంశీ సార్, ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా అండ్ బ్రింగింగ్ త్రివిక్రమ్ సార్స్ గ్రాండ్ విజన్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్. అనిరుంధ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అవుట్స్టాండింగ్ మ్యూజిక్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ డెబ్యూ ఇన్ తెలుగు. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో హియర్ ఇన్ తెలుగు. కీర్తి, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ టాక్ ఇన్ తెలుగు, సో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ముందు మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ హారిక హాసిని క్రియేషన్స్, థ్యాంక్ యూ వంశీ సార్. సెకండ్ మై డైరెక్టర్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. యు ఆర్ టూ కూల్. అండ్ ద కాంబినేషన్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ త్రివిక్రమ్ సార్ ఇస్ మ్యాజికల్, సో వెరీ హ్యాపీ టు బీ ఆన్ దిస్ ప్రాజెక్ట్స్. చాలా థ్యాంక్స్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ అని ఐ థింక్ ఆ అబ్బాయి పెన్సిల్ లాగా ఉంటున్నారు, బట్ హిజ్ వాయిస్ ఇస్ మ్యాజిక్. సో హిస్ యూ కాంట్ జడ్జ్ హిమ్ బై హౌ వీ సీ హిమ్. థ్యాంక్స్ అని. అండ్ ఇట్స్ మై థర్డ్ మూవీ విత్ అని, సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద హ్యాట్రిక్. అండ్ మణి సార్, డిఓపి, థ్యాంక్ యూ మణి సార్, వీఆర్ మిస్సింగ్ యూ హియర్. యు దేర్?
So definitely when you see the movie you'll know what he's done. Prati frame oka painting laga undi. So thank you sir, thank you for making us all look good. And thank you all co-actors, all technicians. Just give me 1 minute, I'll just finish my speech. Just give me 1 minute. Okka nimsha ivandi nenu finish chesanu. All co-actors, technicians, assistant directors, art assistants, camera assistants, everyone. I don't want to, I hope I'm not missing any names. And Anu ki naaku ee movie lo chaala manchi chemistry undi that you will see on screen. So we both are very good friends in the movie, just like how we are in real. So you'll see that. And last but not the least, it's not easy to be a star and it's not easy to be power star. So sir, thank you so much, Kalyan Garu. It's a great opportunity to have worked with you. My mom got an opportunity to work with Chiranjeevi Garu in this movie, Punnamilagu. So it's a big blessing and pleasure that I've acted with him. Thank you, sir. And after this movie, I was a fan of him on screen. After this movie, I'm a fan of him off screen also. For what he is. Thank you, sir. And so thank you, everyone. We'll see you for Sankranti. And advance Sankranti Shubhakanchal. Thank you. Audio launch loki velle 20 ee tarunamlo power star Pavan Kalyan gari 25th movie celebrations lo bhaganga mee andariki kanuvindu cheyadaniki kaasepu. Only power star garu on stage please. కాసేపు స్టేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారిదే. కళ్ళు మీవి, తనివి తీరా చూసుకోండి. అజ్ఞాతవాసి ఆడియో సిడీని లాంచ్ చేయబోతున్నారు. వాలివాలుగా ఓ గులాబీ వాలి, గాయమైనది నా గుండెకి తగిలి తపించిపోనా. ప్రతి క్షణం ఇలాగ నీ కోసం తరించిపోనా. చెరీలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే, మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె సడిలో ముంచేసావే. గాలులకు గంధం రాసి పైకి విసురుతావే, చూస్తావే మెరుపు చూర కత్తుల్ని. అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి నేను చెప్పాలి అంటే నాకు గుర్తుకొచ్చే మాట ఒకటే, దాంతో మొదలుపెట్టి దాంతోనే పూర్తి చేస్తాను. ఎందరో మహానుభావులు అందరికీ వందన. మీరు తెర మీద చూస్తున్న దాని వెనకాల ఇంతమంది మహానుభావులు పనిచేశారు. వీళ్ళలో ఏ ఒక్కడు తక్కువడు కాదు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. మనందరం వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. మనం వీళ్ళని మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంత పెద్ద సినిమాని ఇన్ని కోట్ల మంది జనం మనసుల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోగలిగిన సత్తా ఉన్నవాడు ఎవడు. ఆయన గురించి మాట్లాడే ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సిన మరో వ్యక్తుల గురించి మర్చిపోయాను. ఈరోజు మన పాటల పండగ, దీనికి అతి ముఖ్యమైన వాళ్ళు. పాట మన దాకా రీచ్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి? మాట కావాలి. ఆ మాటని రాసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రపంచానికి చాలాసార్లు చెప్పున్నాను. ఎందుకంటే తెలుగు పాటకి శిఖరస్థాయి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి.
తెలుగు పాట అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఆయన ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, నీ సినిమాల్లో ఆయన ఎందుకు పాటలు రాయట్లేదు అని. ఆయన రాసేంత పాటలు నా సినిమాలో ఉండట్లేదు, అది నా సమాధానం. సో ఈసారి ఆయన ఒక కవిలో ఒక యువకుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మనసుకి యవ్వనం చనిపోదు అని ఈ పాట గాలివాలుగా పాటలు ఆయన మరొకసారి మళ్ళీ మనందరికీ ప్రూవ్ చేశారు. సో ఆయన పక్కన ఉన్న శ్రీమణి కంటే నాకు ఆయనే ఎక్కువ యువకుల్లో కనిపిస్తున్నారు. సో శ్రీమణి, ఐఎమ్ సారీ, క్షమించాలి నువ్వు. ఓకే, సో తర్వాత నేను చెప్పాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి, 6 అడుగుల బుల్లెట్ దగ్గర నుంచి నాతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రీమణి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్ రైటర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నాకు తెలిసి ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్ లైట్లో ఉంటే నడుచుకుంటూ మరింత ముందుకైనా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమణి. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. రెండే నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2 నిమిషం పూర్తి చేసిన వెంటనే, చాలా బాగుంది సినిమా మనం చేస్తున్నాం అంతేని ఫోన్ పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే పదే బయట పెట్టుకోకూడదు, ఎందుకంటే అదంత బావదు. మన అమ్మ అంటే మనకు ఎంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులు అంటే మనకు ఎంత ఇష్టం మనం చెప్పుకోం, అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు. మీకు తెలుసు, ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కోరుకునేంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడ మొదలుపెట్టానో మనం అక్కడే పూర్తి చేద్దాం. ఎందరో మహానుభావులు తెలుగు సినిమాని శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు అందరికీ నా వందనాలు. గాలిపించిన నరసింహారావు గారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి, అనిరుద్ధ రవిచందర్ వరకు తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందనాలు. మార్కస్ బాట్లే, రవికాంత్ నగాయిచ్, నాకు ఇష్టమైన మహామహా దిగ్దర్శకులు, విన్సెంట్ గారు అక్కడి నుంచి మణికండన్ వరకు మనకి ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి రావు రమేష్, బొమ్మని రాణి, మురళీ శర్మ, తనికెళ్ల భరణి వరకు ఎందరో మహానుభావులు తెలుగు సినిమాకి, వారందరికీ నా వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబ దగ్గర నుంచి కీర్తి సురేష్, అను ఇమాన్యుల్ వరకు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నమస్కారం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సినిమా నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నా సినిమా పెద్ద ఓటమి నా పెద్ద ఏం అనిపించదు. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం విరక్తి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అంది ఏంటంటే, హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్. దట్స్ వాట్ సెట్ ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది, అది ఇలా కాదు ఇంకోలా చేయాలని. నాకు అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు, నాకు ఇలాంటి సమాజం మధ్య ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేస్తున్నాను. విరక్తి వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళందరూ, సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ
నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది, నన్ను బతికించింది మీరు. నేను చేయూతనిచ్చేవాళ్ళు, నాకు నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డారు. మీ ప్రేమ, మీ అభిమానం మీకోసం నాకు కూడా చొక్కా దించుకోవాలంటది, గుండెలు పంచుకోవాలంటది. ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు కించపరచాలి ఉండదు, కాకపోతే ఉన్న పరిస్థితుల్లో ఒక్కోసారి నేను మీ అందరితోటి వన్ ఆన్ వన్ నేను కలవలేకపోవచ్చే కానీ, కానీ నా మనసు ఎప్పుడు మీకోసం, నా గుండె ఎప్పుడు, నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది. నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోప్పడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోప్పడగలను. నాకు చనువు ఉంది ఆయనతోటి. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి. నేను పంచుకోగలను మీతో ఎంత హృదయం విప్పి పంచుకోగలను, ఆయనతో కూడా ఎంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మ చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి, ఒక టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో అంటే, అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని, అందుకే నా కుంగిపోయే భుజాలు బాధ ఉండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు లేవు, సమాధానాలు లేవు, కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేవు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాగే ఈ సినిమాలో నిర్మాత రాధాకృష్ణ గారు, నాకు ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువలో తీసేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని ఆలోచించేవాళ్ళు, కానీ సినిమాకి ఎంత కావాలో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అండగా నిలబడాలని నిర్మాతలు చాలా కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో తిరిగి పాతకాలపు విలువల్ని తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఏం నమ్ముతానంటే, మనం ఎవరైతే మన మీద పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మీరు ఆనందంతో మీరు సినిమా చూడటానికి వస్తారో, మేము తిరిగి అది రెసిప్రికేట్ చేయనప్పుడు అది ద్రోహం అవుద్ది, చాలా తప్పు అవుద్ది. నేను డబ్బులు వదులుకోవడానికి సిద్ధమైనాక ఎందుకు సిద్ధమవుతానంటే, ఇంత ఆశతో మీరు అందరూ వచ్చినప్పుడు మీ మాదైన ప్రయత్నం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మాలో కలుషితం ఉండకూడదు, డబ్బులు దోచేయాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకని నేను ఎంతో కొంత నిలబడ్డ ప్రయత్నం. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణ గారితో దొరికాను. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు అనేక మంది సంగీత దర్శకులు, నాకు ఇష్టమైన పాట మీ అందరికీ, నేను బాగా మ్యూజిక్ వింటాను, ఆ కొలవరి ఆ పాట చాలా వింటుంటాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ చూడగానే ఆయన పాటలు ఇవన్నీ వినగానే, ముఖ్యంగా కొలవరి పాట వినగానే, అది నేను రకరకాలుగా విని ఒక్కడే కూర్చున్నప్పుడు డ్యాన్స్ చేసే పాట అది. నేను మీరు ఎవరు చూడకపోవచ్చు, సినిమాల్లో డ్యాన్స్ చేయకపోవచ్చేమో కానీ, తక్కువ చేస్తానేమో కానీ, ఒక్కడే ఉన్నప్పుడు ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు ఇష్టమైన మైకేల్ జాక్సన్ తర్వాత నాకు అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు అనిరుద్ధ్. అలాగా ఇందాక ఆది గురించి చెప్పాలంటే, ఆది వాళ్ళ నాన్నగారితో నా మొదటి సినిమా చేయాలి, ఆయన డైరెక్టర్, కానీ కుదరలేదు చేయడానికి. అప్పటి నుంచి నాకు ఆది బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి.
అది ఏం చేశావు నాకు ఇందాక చెప్తుంటే రెండు మూడు సార్లు చెప్పారు కానీ నేను చేశాను నాకే డౌట్ వస్తుంది, మేబీ చేసుండొచ్చు కూడా అప్పుడు గుర్తురాట్లో. థ్యాంక్ యూ ఆది, నైస్ వర్కింగ్ విత్ ఆది. అలాగా నాకు స్నేహితులు లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా, నాకు ఇష్టమైన భరణి గారు, రావు రమేష్ గారు, శర్మ గారు, అలాగే బొమ్మని ఇరానీ గారు, ప్రతి ఒక్కరికి ఇలాంటి మహానటులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకునేది, మాదైన వంతు మేము కృషి చేశాం. ఇందాక ఇప్పుడు చెప్పడం అను ఇమాన్యుల్ నా ప్రతిసారి కొంచెం అను ఇమాన్యుల్ అండ్ కీర్తి సురేష్ అంటే నాకు ఎప్పుడు కూడా హీరోయిన్స్ తోటి సినిమాలు చేసినప్పుడు వారి గొంతు ఇవ్వటం చాలా తక్కువసార్లు జరుగుతుంది. వాళ్ళ ప్రొఫెషనలిజంకి, వారి సిన్సియారిటీకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ సినిమా అంతా భారతదేశం ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, బొమ్మని రాగాని దగ్గర నుంచి, కన్నడ నుంచి ఫైట్ మాస్టర్, అలాగే తమిళనాడు నుంచి మేడం ఖుష్బు గారు, ప్రతి ఒక్కరు ఇలా దేశం అంతా కలిసి సినిమా మా ఈ సినిమాలో అజ్ఞాతవాసులు ఉన్నారు. ది ఎంటైర్ క్రూ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. మీ అందరికీ ఇంకొక మారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ప్రేమ అభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్.